అవినాష్ రెడ్డి ఆయన చెప్పేది నిజమైతే లేదంటే భాస్కర్ చెప్పేది నిజమైతే ఈ 4 సంవత్సరాల పాటు వీళ్ళు ఎక్కడ దాక్కున్నారు? ఎందుకు విచారణ సంస్థకి ఇప్పటివరకు చెప్పకుండా అవినాష్ రెడ్డిని భాస్కర్ రెడ్డిని మేము అరెస్ట్ చేయడానికి అన్ని సంసిద్ధత వ్యక్తం చేశామని చెప్పేసని సిబిఐ గతంలో తెలంగాణ హైకోర్టులో చెప్పిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి లేదంటే ఈ రాష్ట్ర సకల శాఖ మంత్రి మొత్తం కూడా స్పందన వచ్చింది. వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఇదంతా దస్తగిరి, దస్తగిరి ఒక ముద్దాయి, ముద్దాయి చెప్పిన దాన్ని వెయిట్ చేసుకొని ఈ కేసంతా నడుస్తూ ఉంది, సిబిఐ సక్రమంగా విచారణ జరపడం లేదు, రామ్ సింగ్ అనేవాడు మా మీద కక్షసాధింపుతో చేశాడు, అలానే అనేక మందిని బెదిరించాడు, మేము 3 ప్రైవేట్ కంప్లైంట్లు వేశాము, ఇవన్నీ కూడా బెయిల్ అప్లికేషన్లో రాసుకుంటారు. ఇక్కడ ఒకటి వాస్తవం అండి, ఏదైతే సిబిఐ మీద ఆరోపణలు చేస్తామన్నారు వీళ్ళు, ఆ ఆరోపణలో ఏమాత్రం వాస్తవం లేదనేది వాస్తవం. రామ్ సింగ్ విషయంలోకి వచ్చేటప్పటికి వాళ్ళు బెయిల్ అప్లికేషన్లో రాస్తారు, దాంట్లో కల్లూరి గంగాధర్ రెడ్డి, మూలే వెంకటకృష్ణారెడ్డి, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా కూడా వీళ్ళని బెదిరించింది సిబిఐ రామ్ సింగ్, అందుకే వాళ్ళు ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చారని చెప్తారు. వీళ్ళందరూ ఎవరు మనుషులండి? అవినాష్ రెడ్డి అలానే భాస్కర్ రెడ్డి మనుషులు కాదా వీళ్ళు? కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి, దస్తగిరి సాక్ష్యం ఆధారంగా మాత్రమే ఈ కేసు విచారణ జరగలేదు. దస్తగిరి దానితో పాటు గూగుల్ టేక్అవుట్ కానీ లేదంటే కాల్ డేటా రికార్డులు కానీ సిసి ఫుటేజీలు కానీ అలానే అక్రమ సొమ్ము ఏదైతే చేతులు మారినాయో, ఎవరైతే సునీల్ యాదవ్ తీసుకొచ్చేసి 1 లక్ష రూపాయల్లో 25 లక్షలు అతను తీసుకొని 75 లక్షలు దస్తగిరికి ఇచ్చారో, ఆ దస్తగిరికి సంబంధించిన సొమ్ము తన ఫ్రెండ్ మున్నా దగ్గర దాచాడు, ఆ మున్నా దగ్గర 46 లక్షల రూపాయల చిల్లర దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగా రికవరీ చేసిన విషయం ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ దస్తగిరి సజ్జన రామకృష్ణారెడ్డి గారు అంటారు ముద్దాయి ఎలా చెప్తాడు, ముద్దాయి సాక్ష్యం ఎలా చెల్లుబాటు అవుద్దని చెప్తారు. ఇక్కడ ఒకటేనండి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 133 చాలా స్పష్టంగా చెప్తా ఉంది, సహనేరస్తుడు సాక్ష్యం చెల్లుబాటు అవుతుంది. 1988 సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చిందండి, సహనేరస్తుడు చెప్పినటువంటి సాక్ష్యం హేతుబద్ధంగా ఉంటే ఇతర సాక్ష్యాలతో సంబంధం లేకుండా శిక్ష విధించవచ్చు అని చెప్పేసండి. అలాగే 306 ప్రకారం ఆయన అప్రూవర్గా డిక్లేర్ చేశారు, క్షమాభిక్ష పెట్టారు, దాని మీద సహచర ముద్దాయిలు సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా కింద కోర్టు ఇచ్చినటువంటి అప్రూవర్గా డిక్లేర్ చేస్తూ క్షమాభిక్ష పెట్టినటువంటి ఆ అంశాన్ని సపోర్ట్ చేస్తూ సుప్రీంకోర్టు కూడా చెప్పింది న్యాయబద్ధంగానే ఇచ్చారు కింద న్యాయస్థానం అని చెప్పేసి. ఒకవైపున చట్టాలు చెప్తూ ఉన్నా, రెండవ వైపు న్యాయస్థానాలు చెప్తూ ఉన్నా, వీళ్ళకి మట్టికి దస్తగిరి ముద్దాయి, ముద్దాయి చెప్పే సాక్ష్యం చెల్లదు అని చెప్పేసి అని వింత వాదనలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మూర్తి గారు మనుషులు అబద్ధాలు చెప్పొచ్చు కానీ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అది అబద్ధం చెప్పదు. అది ఎగ్రో అది గూగుల్ టేక్అవుట్ కానీ కాల్ డేటా రికార్డు కానీ సిసి ఫుటేజీ కానీ రికవరీ చేసిన అక్రమంగా చేతులు మారిన సొమ్ము కానీ ఇవేమి అబద్ధాలు చెప్పవు. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం, అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి మీద చాలా స్పష్టంగా 2021 అక్టోబర్ 26 వేసిన ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకు ఈ వివాదం వచ్చింది, ఎంపీ సీటు వివాదం ఎక్కడ ఏర్పడింది, వివేకానంద రెడ్డి గారు ఎంపీ సీటు అవినాష్ రెడ్డి ఎందుకు ఇవ్వద్దన్నాడు, ఎవరెవరికి భార్యకి రాజశేఖర రెడ్డి గారి భార్యకి కుమార్తెకి తనకి ఇమ్మని చెప్పేసి ఎందుకు అడిగాడు, 2017 ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి మెజారిటీ ఉన్నప్పుడు కూడాను స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎందుకు వివేకానంద రెడ్డిని వాడగొట్టారు, దాంట్లో భాస్కర్ రెడ్డి భాస్కర్ రెడ్డి అలానే అవినాష్ రెడ్డి యొక్క పాత్రలు ఏంటి, దాని మీద ఎందుకు ఈయన ఆగ్రహించాడు శివశంకర్ రెడ్డితో సహా మీద కూడా, ఇవన్నీ చాలా స్పష్టంగా వచ్చినాయి. అంతేకాకుండా సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటన జరిగిన స్థలానికి వెళ్ళింది వీళ్ళు. వీళ్ళు మరి బాత్రూమ్ లో ఉన్నటువంటి బాడీని తీసుకొచ్చేసి బెడ్రూమ్లో ఎలా పెట్టారు, రక్తం ఎలా కడిగారు, కట్లు కుట్లు ఎలా వేశారు, ఆ కట్లు కుట్లు కనపడకుండా పూల అలంకరణ చేసి ప్రజల సందర్శనం పెడతానికి ఎందుకు ప్రయత్నం చేశారు, శవ పంచనామా అక్కడ జరగకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో ఎందుకు జరిగింది, అలాగనే ఈ యొక్క మర్డర్ కేసుని అనుమానాస్పద మృతి అని చెప్పేసి శివశంకరయ్య సిఐ ఎలా నమోదు చేశాడు, ఆయన ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? గూగుల్ టేక్అవుట్ చాలా స్పష్టంగా చెప్పింది,
సంఘటనకు ముందు తర్వాత కూడా ముద్దంగిలు భాస్కర్ రెడ్డి ఇంట్లో ఉన్నారు అంటే చాలా స్పష్టంగా సిబిఐ చెప్తా ఉంది. అసలు కుట్ర కోణం ప్లాన్ అంతా కూడా అక్కడి నుంచే ప్రారంభమైందని చెప్పింది. ఉదయ్ కుమార్ రెడ్డి ఎవరండి? అవినాష్ రెడ్డి బంగారం సహచరుడు కదా, మరి ఆయనకి 4 గంటలకి ఎలా తెలిసిందండి? వాళ్ళ ఇంట్లో చెప్పేసి అమ్మ వివేకానంద రెడ్డి గారు చనిపోయారు నేను వెళ్తున్నా అని చెప్పేసి 4 గంటలకి ఎలా బయటకు వచ్చాయండి? 4:30కి అంటే అప్పటికే వీళ్ళకంతా నాలెడ్జ్ ఉంది. ఒక ప్రీ ప్లాన్ ప్రకారం హార్ట్ అటాక్ థియరీని కూడా క్రియేట్ చేసింది భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, మనోహర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి అని చెప్పేసి చాలా స్పష్టంగా కోర్టులో వేసిన నుండి ప్రిలిమినరీ ఛార్జ్షీట్ లో చాలా స్పష్టంగా చెప్పారు. అంత చెప్పిన తర్వాత ఈ రోజున ఇప్పుడు ఏం చెప్తారు? చాలా మేము నిస్సాత్లం, మేమే మాకేం పాపం తెలియదు, మేమేం చేయలేదు, ఇదంతా కూడా ఒక ఇండివిజువల్ వ్యక్తిగతుల మీద టార్గెట్ కట్టేసి సిబిఐ చేసింది. దానికి సునీతారెడ్డి గారు వీళ్ళంతా కూడా సపోర్ట్ గా ఉన్నారని ఒక మాట చెప్తూ, రెండోది ఏం చెప్తారంటే వాళ్ళు బెయిల్ అప్లికేషన్ లో కూడా రాసింది ఏంటంటే వయస్సు సునీత గారు అలానే ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు బీటెక్ రవి ద్వారా చంద్రబాబు నాయుడుతో మంచి సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఇది బెయిల్ అప్లికేషన్ లో రాస్తారండి వాళ్ళు. అంటే ఎంత అసలు చంద్రబాబు నాయుడు చెప్పినా సునీత చెప్పినా సిబిఐ వింటారా? రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సత్సంబంధాలు ఉన్నాయా? మీకు రాజ్యసభలో బిల్లులు పాస్ అవ్వాలంటే ఈ అదే అధికార పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్ సిపి రాజ్యసభ సభ్యులు మద్దతు ఇవ్వాలా? బిల్లు పాస్ చేసుకోవాలా? సత్సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజున వంగల మీద ఈళ్ళ మీద తాటాకులు కట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏదైనా దస్తగిరి ఇందాక పెట్టిన ప్రెస్ మీట్ లో చాలా స్పష్టంగా చెప్పాడు, ఎస్ నేను చెప్పింది అంత వాస్తవాలే, దీనికి అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి కీలక సూత్రధారులు, నేను దానికి కట్టుబడి ఉన్నాను, నా ప్రాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు అవినాష్ రెడ్డి నుండి ప్రాణాపాయం ఉంది అని చెప్పి చెప్పాడు. ఈ దశగిరే చెప్పడం కాదండి, సునీతారెడ్డి గారు కూడా నాకు ప్రాణాపాయం ఉంది అని చెప్పేసి స్పష్టంగా పేర్కొంది. ఆమె గతంలో కూడా చెప్పింది కదా. ఈ రోజు వాళ్ళు ప్రస్తావించినటువంటి ఆ బీటెక్ రవి భద్రత తీసేశారట కొద్దిసేపటి క్రితం, ఆయన ఆందోళనలో ఉన్నాడు. సరే, మీరు చెప్పిన ఒక పాయింట్ అది పొలిటికల్ అనుకోండి, బీజేపీ సిబిఐ టీడీపీ ఇన్ఫ్లుయెన్స్.